ప్రభుత్వం పోవాలా, మళ్ళీ ఎన్డీఏ రావాలి, తెలుసు రావాలని అందరూ సైకిల్ గుర్తుకొట్టేశారు. ఇది చూసి భరించలేకపోయారు. సైలెంట్ పోలింగ్ జరుగుతుంది, లాభం లేదని. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం ప్రకారం గొడవలు చేయండి, ఎక్కడికక్కడ గొడవలు చేయమని చెప్పేసి ఎమ్మెల్యేలకి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులు క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఉన్నందువల్లనే మొన్న బ్రహ్మనాయుడు మీటింగ్ పెట్టి చెప్పాడు 12 గంటల తర్వాత గొడవలు చేయమని చెప్పి యథేచ్ఛగా చేయమని చెప్పేసి ఉదయమే ఓట్లు వేయండి, వైఎస్ఆర్ పార్టీ ఓట్లని ఉదయం వేయండి, 12 తర్వాత గొడవలు చేసి పోలింగ్ పర్సంటేజ్ తగ్గించమని మొల్లా బ్రహ్మనాయుడు చెప్పింది వాస్తవం కాదా అని అడుగుతున్నా. ఎవరైనా సరే ఒకసారి ప్రజాప్రతినిధి చేసినాడు, ఎమ్మెల్యే చేసినాడు, ఈ విధంగా మాట్లాడచ్చా? దాడులు చేయమని ప్రోత్సహించచ్చా? మొల్లా బ్రహ్మనాయుడు లాంటి వాళ్ళకి, పిన్నెల్లి లాంటి వాళ్ళకి రోజులు మూడి ప్రజలు మీకు సమాధి కడుతున్నారు, ఇంకా మీకు బుద్ధి రావట్లా? మీ అరాచకాలు మాకొద్దని ఈరోజు ప్రజలు ఓటు ద్వారా తెలియజేశారు. కారంపూడిలో యథేచ్ఛగా రౌడీలు తీసుకొని పిన్నెల్లి బ్రదర్స్ దౌర్జన్యకాండ చేస్తున్నారు. సో పోలీసులు అదుపు చేయకపోతే వాళ్ళ సంగతి మేమే చూడాల్సి వస్తుంది. పోలీసులు బాధ్యత ఏంటి? ఎందుకు లవ్ సర్వీస్లో ఉంచలేదు? ఇలాంటి మృగాల్ని, పిన్నెల్లి లాంటి మృగాల్ని జైల్లో నన్న పెట్టాలి, గృహ నిర్బంధంలో నన్న పెట్టాలి. లేకపోతే ఇలాగే దొరికిన వాళ్ళు దొరికినట్టు దాడులు చేయటం ఒక మృగాల కంటే దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉన్నారు పిన్నెల్లి బ్రదర్స్ అక్కడ మాచెల్లో. ఇక్కడ మొల్లా బ్రహ్మనాయుడు రాక్షసత్వం ఈరోజు ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇలాంటి విధవల్ని భవిష్యత్తులో మళ్ళీ రాజకీయాల్లోకి రానియరు. ప్రజలు చూశారు వర్గాల మధ్య చిచ్చు పెట్టడం, కులాల మధ్య చిచ్చు పెట్టడం, మొల్లా బ్రహ్మనాయుడు చేస్తున్నటువంటి దుర్మార్గాలు, అరాచకాలు. వినుకొండ నియోజకవర్గంలో మేము పుట్టినాక ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున గొడవలు చూడలే. ఇనిమెళ్ళలో గొడవలు, కుట్లపల్లిలో గొడవలు, చెరుకుపాలెలో గొడవలు, నూజెండలో గొడవలు, ఇంకా అన్ని చోట్ల ముప్పాళ్ళలో దాడులు, దాట్లవారి పాలెంలో బూత్లోనే ఏజెంట్లన్నీ కూడా బయటికి రాకుండా దాడులు, పేర్లపల్లిలో దాడులు, దంగాలపల్లిలో దాడులు. ఈ విధంగా చాలా దారుణంగా ఇళ్ల మీదకి వచ్చి దాడులు చేస్తూ ఉన్నారు. ఏమి ప్రభుత్వం ఎంతకాలం ఉంటుంది? రోజులు లెక్కేసుకోండి. ఇలాంటి దుర్మార్గ ప్రభుత్వం ఉండటానికి ఇల్లేదని ప్రజల తీర్పు, అది సిరస జరుగుతుంది.